పటంచెరువు నియోజకవర్గం చినకంజర్లలోని మామిడి తోట కేంద్రంగా లక్షల్లో బెట్టింగులు కోడిపందాలు జరుగుతున్నాయన్న విశ్వసనీయ సమాచారం మేరకు పటంచెరు పోలీసులు పెదకంజర్లలోని రమేష్ కు చెందిన ఫామ్ హౌస్ లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. దీంతో ఫామ్ హౌస్ లో జరుగుతున్న పందెం రాయుళ్ల భాగోతం బట్టబయలైంది. కోడిపందాల బెట్టింగ్ మాఫియాలో ప్రధానంగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు, బర్ల శ్రీను, కాంట్రాక్టర్ సతీష్ లు ఉన్నారన్నట్టు తెలుస్తుంది. కాగా పోలీసుల కన్నుగప్పి దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కృష్ణంరాజు, బర్ల శ్రీను, కాంట్రాక్టర్ అక్కినేని సతీష్ లు కార్యకలాపాలు సాగిస్తున్నారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు 21 మంది బెట్టింగ్ రాయులను అదుపులోకి తీసుకున్నారు. 13,12,140 రూపాయల నగదుతో పాటు 26 వాహనాలు, 31 పందెం కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారిలో ఉన్న చింతమనేని కృష్ణమరాజుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పటంచెరు డిఎస్పీ భీమరెడ్డి ఆధ్వర్యంలో సోదాలు కొనసాగుతున్నాయి. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈరోజు మాకు సాయంత్రం 5-5.5 గంటల ప్రాంతంలోన మాకు ఒక నమ్మదగిన సమాచారము, ఒక చిన్నకంజల విలేజ్ లోన ఈ సర్వే నెంబర్ 252లో ఒక మామిడి తోటలో కోళ్ళ పందాలు పెద్ద ఎత్తున ఆడుతున్నారనేది మాకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మా టీంతో అందరితో మా సబ్ డివిజన్ టీంతో మన పటంచెరు ఇన్స్పెక్టర్ గారు, అమీన్పూర్ ఇన్స్పెక్టర్ గారు మరియు మా టీము క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు అందరం కూడా ఈ స్పాట్కు చేరుకోవడం జరిగింది. ఈ స్పాట్కి వచ్చేవరకు దాదాపు ఒక 70 మంది దాకా ఉన్నారు. అందులో మెయిన్గా చింతమనేని ప్రభాకర్ ఎక్స్ఎమ్మెల్యే దెందులూరు, అంటే ఏలూరు డిస్టిక్, ఈయన ఏలూరు డిస్టిక్ చింతమనేని ప్రభాకర్ ఈయన ఆధ్వర్యం, మరియు ఈయన అక్కినేని సతీష్ అండ్ కృష్ణంరాజు ప్లస్ బర్ల శ్రీను వీళ్ళందరూ కూడా ఒక ఆర్గనైజర్స్, వీళ్ళందరూ కూడా ఒక టీము ఆర్గనైజ్ అయ్యి వాళ్ళందరూ కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ మన ఈ తోట యజమానితోన మాట్లాడుకొని ఇక్కడ జరుగుతున్నారు. ఆ టైంలో చింతమనేని ప్రభాకర్ పరారేయండు, ఆ గుంపులో పరారేయండి. ఇప్పుడు అక్కినేని సతీష్ కానీ బర్ల శ్రీను మా కస్టడీలో ఉన్నారు, కృష్ణరాజు కూడా పరారీలో ఉన్నారు. వాళ్ళని ఇమ్మీడియట్లీ మేము అరెస్ట్ చేస్తాం. వాళ్ళ గురించి ఒక 3 టీములు పంపించడం జరిగింది. మరియు ఇందులో మనకు ఒక అమౌంట్ 13,12,140 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వెహికల్స్ ఒక 4-వీలర్ వెహికల్స్ మొత్తం కూడా 26 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. పర్సన్స్ వచ్చి ఒక 21 మందిని కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. 27 ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. లైవ్ బర్డ్స్ ఒక 31 లైవ్ బర్డ్స్, ఈ చనిపోయిన బర్డ్స్ ఒక 4, ఈ పందానికి ఉపయోగించే కత్తులు ఒక 30 కూడా సీజ్ చేయడం జరిగింది. మరియు ఇంకా ఏమున్నా చెక్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్గా ఏమైనా ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. వీళ్ళందరినీ కూడా కస్టడీ తీసుకొని తదుపరి ఇన్వెస్టిగేషన్ చేస్తాం.